బాగున్నావమ్మా ఏమన్నారు ఒకసారి విందాం. ఇప్పుడు మా నాయకుణ్ణి ఒక్క చిటికేయమని చెప్పు. నీ డీజీపీని నీ పోలీసుని ఎంత మంది ఉన్నా తాడేపల్లి మీద గంటల ధ్వంసం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఇప్పుడు మా నాయకుణ్ణి ఒక్క చిటికేయమని చెప్పు. నీ డీజీపీని నీ పోలీసుని ఎంత మంది ఉన్నా తాడేపల్లి మీద గంటల ధ్వంసం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోండవమ్మ గారు. అంబటి రాంబాబు కూడా మనతో జాయిన్ అయ్యారు, వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, సత్తెనపల్లి ఎమ్మెల్యే. నమస్తే సార్. ఏంటి బాబు ఇంటికి వచ్చావు? మీతో పర్సనల్గా మాట్లాడాలి, లేడీస్ ఉన్నారు, కాస్త సైడ్కి వస్తారా? సత్తార్ సైడ్కి రాడు, స్ట్రైట్గా మాట్లాడతాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతారు. మే అందరి జాకి కాఫీ లేవా? నై ఇద్దర్ రఖో. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్ చెప్పు. చిటిక వేస్తే చాలు తాడేపల్లిని ధ్వంసం చేస్తాను అని మాట్లాడారు. భీమంటున్నా చంద్రబాబుని చిటి వేయమని, ఆయన్ని ధ్వంసం చేయమని. ఏదో తేడాగా ఉందంటే మాట మీద నిలబడాలా? నేను అడుగుతున్న చిటికి వేయమనండి చంద్రబాబుని, అక్కడ కూర్చున్న చంద్రబాబుని. ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావు? నెంబర్ టూ, బోండావు మన ధ్వంసం చేయమని చూస్తాం తడాకా ఏంటో ఈ ప్రజాస్వామ్యం అంటే అది. రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, చిటికి వేయమని చంద్రబాబు నాయన్ని, బోండవమాన్ని ధ్వంసం చేయమని చూస్తాం, చిటికి వేయమనండి ధ్వంసం చేయమని చూద్దాం, ఊరికి మైక్ దొరికింది కదా. రాంబాబు గారు చాలా చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ వాడిన భాష గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఇదే జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడుగా చిటికే రాంబాబు గారు అవన్నీ అవసరం, అవన్నీ కాదు. నువ్వు దీన్ని దోషం చేయమని చూద్దాం తలాకండి. మీ చిన్నప్పటి నుంచి చాలా చూశాను కానీ అవన్నీ కాదు. చిటికేయమండి దమ్ముంటే చంద్రబాబుని చిటికేయమనండి, ఈయన దోషం చేయమండి చూద్దాం ఎల్లుండి ఏమంటుందో. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మే అందరు చెల్లు అయిపోయి.